ఎవరెస్ట్ శిఖరం అతడి పట్టుదల ముందు తలవంచింది బలమైన సంకల్పం కఠోర శ్రమ చూసి ఆ ఎవరెస్టే అతడికి పాదక్రాంతమైంది ఒక్క ఎవరెస్టే కాదు ప్రపంచంలో అత్యంత దుర్భేద్యమైన పర్వతాలు కూడా అతడికి సలాం కొట్టాయి భారత కీర్తి పతాకాన్ని తెలంగాణ గౌరవాన్ని నలుదిక్కులా చాటి చెప్పిన ఆ సాహస వీరుడికి మాత్రం చివరికి కన్నీళ్లే మిగిలాయి తెలంగాణ ప్రభుత్వ అసమర్థత అతడికి శాపంగా మారింది జీవితంలో మరెన్నో విజయాలను సాధించాలి అన్న ఆ యువకుడి భవిష్యత్తును అంధకారం చేసింది ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సిన ఓ ఆణిముత్యాన్ని కూలీగా మార్చింది అతను సాధారణ ఆటో డ్రైవర్ కొడుకు ఇంటి పెద్ద రోజు పనికి వెళ్తేనే ఆ కుటుంబం గడిచేది అలాంటి కడు పేదరికంలో పుట్టిన ఓ యువకుడు జీవిత ఆశయంలో తాను కన్న కలలను నెరవేర్చుకోవడం అంటే సాధ్యమా అది కూడా ప్రపంచంలో శత్రు దుర్భేద్యమైన ఎత్తైన పర్వతాలను అధిరోహించడం ఇంకెంత కష్టం దానికి ఎంతో పట్టుదల కఠోర శ్రమతో పాటు ఆర్థిక వనరులు అవసరం కానీ వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలం ఎల్లకొండకు చెందిన తిరుపతి రెడ్డి సుసాధ్యం చేశాడు ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తిరుపతి రెడ్డి వెనకడుగు వేయలేదు పేదరికాన్ని ఎదురించి ముందుకే సాగాడు అతి కొద్ది మాత్రమే సాహసించే పర్వతారోహణలను మైళ్ళ దూరం అలుపు లేకుండా నడిపించింది 2017లో ఆఫ్రికాలోని మౌంట్ కిలిమంజారో శిఖరం అధిరోహించాడు తిరుపతి రెడ్డి 2018లో ఆస్ట్రేలియాలోని మౌంట్ ఎకోసిస్ కా పర్వతాన్ని ఎక్కాడు అంతేకాదు ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతంగా చెప్పుకునే ఎవరెస్ట్ శిఖరాన్ని 2019లో అధిరోహించాడు తిరుపతి రెడ్డి జాతీయ జెండాను ఎవరెస్టుపై రెపరెపలాడించారు పర్వతారోహకుడిగా తన ప్రాణాలనే పణంగా పెట్టి జాతి కీర్తిని విశ్వవ్యాపితం చేసిన తిరుపతి రెడ్డి నేడు బతుకు తెరువు కోసం పాటలు పడుతున్నారు పొట్ట కూటి కోసం కూలీగా మారాడు కుటుంబ పోషణ కోసం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో కొబ్బరి బోండా షాపులో రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు తనతో పాటు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వారికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించింది కానీ తిరుపతి రెడ్డి ఎవరెస్ట్ శిఖరం ఎక్కి ఏడాది అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదు పేదరికాన్ని జయించి పర్వతాలను అధిరోహించిన తిరుపతి రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత ముందు మాత్రం ఓడిపోయానని వాపోతున్నాడు అప్పుల బాలయ్యి ఏం తోయని పరిస్థితిలో ఈరోజు నేను శంకర్పల్లి టౌన్లో కొబ్బరి బొండల షాప్లో పనిచేస్తున్నాను గత 3 నెలల నుంచి చేస్తూ ఉన్నాను ముఖ్యంగా ఏంటి అంటే పెద్ద పెద్ద లీడర్స్ అసంటిది ఏలనే చేసినారు అరే నీ వల్ల ఏమవుతుంది రా మీ నాన్న ఆటో నడిపిస్తాడు కదా నువ్వు ఇటు ఆటో నడిపించుకోనే సందర్భాలు ఉన్నాయి సందర్భాలు అనుకుంటా నా ఫ్యామిలీ రాజకీయంగా లేదా డబ్బులు పట్టుకొని ఉంటే గవర్నమెంటే సపోర్ట్ చేస్తుందా లేదంటే సపోర్ట్ చేయదా అని చెప్పేసి చాలా సందర్భాల్లో బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి -45 డిగ్రీల చలి ఎత్తైన పర్వతాలు పట్టు తప్పితే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి అయినా తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రపంచంలో అత్యంత ఎత్తైన పర్వతాలపై జాతీయ జెండాను ఎగరవేశానని తెలంగాణ రాష్ట్ర సత్తాను ప్రపంచానికి చాటి చెప్పానంటున్నాడు తిరుపతి రెడ్డి కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఏడాది అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి సపోర్ట్ లేనందుకు చాలా బాధపడుతున్నానని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఎంతమందిని కలిసినా న్యాయం జరగడం లేదని రాష్ట్ర ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం తనను ఆదుకోవాలని తనలాంటి గ్రామీణ యువతకు ఆదర్శంగా నిలవాలని కోరుతున్నాడు ప్రభుత్వంలో ప్రోత్సాహం ఉంటే గ్రామీణ యువతకు ఆదర్శంగా ఉంటుందన్నారు ఈ రాజ్ న్యూస్ ద్వారా ఇటంగా నేను గవర్నమెంట్ ను వేడుకుంటా ఉన్నాను సార్ నాకు ఆర్థికంగా సపోర్ట్ చేసే నాలాంటి గ్రామీణ యువత యువకులు ఎంతో ఉల్లాసంగా ఇంకా ఎన్నో క్రీడలలో రాణించడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి యువకుడు ఏమనుకుంటా ఉంటారంటే అరే పలానా అన్న ఎవరెస్ట్ ఎక్కొచ్చిండు అన్నకే సపోర్ట్ లేదు రోడ్డు మీద కొబ్బరి బొండలు నడుకుంటా ఉన్నాడు మనకేం సపోర్ట్ ఉంటుందని చెప్పేసి చాలామంది యువకులు ఎన్కడిగేస్తూ ఉన్నారు కాబట్టి మన బంగారు తెలంగాణ కావాలంటే నాలాంటి యువకులకి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి తిరుపతి రెడ్డి ప్రపంచంలోనే ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే కాదు ప్రకృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్నాడు 2020లో సైకిల్ యాత్ర చేపట్టాడు ప్రకృతి పరిరక్షణ జల సంరక్షణపై అవగాహన కల్పించేందుకు అనేక కిలోమీటర్లు తిరిగాడు పేదరికంలో పుట్టినందుక లేక రెడ్డి కులంలో పుట్టినందుక ఈ ప్రభుత్వం తనను చిన్నచూపు చూస్తుందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాలాంటి గ్రామాల్లో చాలామంది ఉన్నారు ప్రభుత్వం ప్రోత్సాహం ఉంటే
ఇంకా మంచి పేరు ప్రతిష్టలు తెస్తారని తిరుపతి రెడ్డి అంటున్నాడు. నేను రోజు అనుకుంటా ఉన్నా నేను రెడ్డిగా పుట్టడమే ఇలా నా పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా. ఒక రెడ్డి అని ఒక రైతు బిడ్డ అని నాన్న ఆటో నడిపిస్తున్నప్పటికీ అంటే నేను చాలా సందర్భాలు అనుకుంటా నా ఫ్యామిలీ రాజకీయంగా లేదా డబ్బులు పట్టుకొని ఉంటే గవర్నమెంటే సపోర్ట్ చేస్తుందా లేదంటే సపోర్ట్ చేయదా అని చెప్పేసి చాలా సందర్భాల్లో బాధపడ్డా. గ్రామీణ యువతను వారిలోని టాలెంట్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం తిరుపతి రెడ్డి విషయంలో ఘోరంగా విఫలమైందని స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి నైపుణ్యమున్న వ్యక్తికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందకపోవడం గమనార్హమని వాపోతున్నారు.